వెల్కమ్ టు డిఫై న్యూస్. దేశంలో ఏ రాష్ట్రానికి లేని విచిత్రమైన పరిస్థితి ఏపీకి ఉంది. అదేంటంటే, చంద్రబాబు అధికారంలో ఉంటే రాజధాని అమరావతి అని పాట పాడతారు, అదే జగన్ అధికారంలోకి వస్తే మాత్రం వైజాగ్ పల్లవి ఎత్తుకుంటారు. ఇప్పటికీ విభజన జరిగి 10 ఏళ్ళయింది. ట్విస్ట్ ఏంటంటే, రాజధాని ఎక్కడ ఉండాలనే అంశంపై ఇంతవరకు బీజేపీ మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. కానీ తాజాగా కేంద్ర బడ్జెట్లో ప్రపంచ బ్యాంకు రుణానికి షూరిటీ ఉంటానని తెలిపింది. దీంతో బీజేపీ మనసులో కూడా అమరావతి పేరే ఉందా అనే సందేహాలు నెట్టింట వినిపిస్తున్న నేపథ్యంలో డిఫై న్యూస్ ప్రత్యేక కథనం మీకోసం. ఆంధ్ర తెలంగాణ విభజన తర్వాత ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు వచ్చారు. రాష్ట్రానికి రాజధాని లేకపోవడంతో నైసర్గికంగా రాష్ట్రానికి మధ్యలో ఉంటుందని, కృష్ణానది పరివాహక ప్రాంతానికి అమరావతి అని నామకరణం చేసి ఘనంగా శంకుస్థాపన చేశారు. నాడు ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ వచ్చారు. రాజధాని నిర్మాణానికి 1000 కోట్లు ఇస్తారని అనుకుంటే ఒక చిన్న కుండలో మట్టి, మరో కుండలో గంగాజలం తెచ్చి నెత్తిమీద చల్లుకోమని చెప్పి వెళ్ళిపోయారు. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ, మరోవైపు తెలంగాణ రాష్ట్రం అంతా కలిసి ఆంధ్ర ప్రజల నోట్లో మట్టి కొట్టారని ఉసూరుమన్నారు. ఎట్టకేలకు తెలంగాణ నుంచి ఏపీకి ప్రభుత్వం కదిలి వచ్చింది. అది కూడా కేసీఆర్ తిట్టిపోయడంతో అభిమానం చచ్చిపోయి బయలుదేరి వచ్చారు. చిచి అంటున్నా చూరు పట్టుకొని వేలాడుతున్నారని నాడు సీఎం హోదాలో కేసీఆర్ అన్న మాటలు ఆంధ్ర ప్రజలకు ఇంకా గుర్తున్నాయి. ఇక అప్పటికప్పుడు తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ, కోర్టు నిర్మాణాలు జరిగాయి. 5 ఏళ్ళు గడిచిపోయాయి. ఒకవైపు పోలవరం ప్రాజెక్టు, మరోవైపు సంక్షేమ పథకాలు, రాజధాని కష్టాలు, వీటన్నింటి కారణంగా రాజధాని నిర్మాణానికి చంద్రబాబు ఎక్కువ మొత్తం కేటాయించలేకపోయారు. అయితే కేంద్రంలో మిత్రపక్షమైన బీజేపీ అధికారంలో ఉంది. అయినా సరే అమరావతి నిర్మాణంపై పల్లెత్తు మాట అనలేదు. పోనీ విభజనలో ఆంధ్రాకి అన్యాయం జరిగింది కాబట్టి స్పెషల్ స్టేటస్ ఇవ్వమంటే అది ఇవ్వలేదు. పోలవరం ప్రాజెక్టు కోసం కొంత మొత్తం ఇచ్చి వదిలేశారు, అంతకుమించి పట్టించుకోలేదు. అసలు విషయం ఏంటంటే, ఆంధ్ర ప్రజలు బీజేపీని అస్సలు ఆదరించరు, ఓట్లు వెయ్యరు. విశ్వాసం లేని ప్రజలున్న చోట మేమెందుకు నిధులివ్వాలనే కాన్సెప్ట్తోనే ఎన్నాళ్ళు బీజేపీ నడిచిందనేది అందరికీ తెలిసిన సత్యం. ఒకవేళ కేంద్రం నుంచి డబ్బులు వచ్చినా చంద్రబాబు లేదా జగన్ ఏమంటారు? మేమే చేశాము, మేమే చేశామని డప్పులు కొడతారు. అదంతా అబద్ధం. మేమే చేశామని చెప్పుకోలేని స్థితిలో బీజేపీ ఉంది. ఎందుకంటే వారికి తెలుగుదేశం, వైసీపీకి ఉన్నట్టు బలమైన మీడియా వ్యవస్థలు లేవు. దాంతో ఎందుకొచ్చిన గొడవని రూపాయి కూడా విదిలించడం మానేసింది. పోనీ ప్రజలైనా అర్థం చేసుకుని తెలంగాణ వారిలా కొద్దిలో కొద్దిగానైనా ఆదరిస్తారంటే అది లేదు. 2024లో తెలుగుదేశం పుణ్యమా అని కూటమిలో చేరడంతో బీజేపీకి 6 సీట్లైనా వచ్చాయి. 2024లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చాయి. అంతేకాకుండా కేంద్రంలో బీజేపీ అధికారానికి కావలసిన మద్దతు కూడా తగ్గింది. అది తెలుగుదేశం నుంచి అధికంగా ఉంది. అందువల్ల ఏం చేశారంటే, అమరావతి రాజధాని నిర్మాణానికి నేరుగా ఇవ్వకుండా ప్రపంచ బ్యాంకు రుణం ఇప్పించారు. వారికి ష్యూరిటీగా కేంద్రం నిలిచింది. అంటే అప్పు రాష్ట్రమే తీర్చాలి. అది కూడా 20 ఏళ్ల తర్వాత తీర్చాల్సి ఉంటుంది. అప్పటికి రాజెవరో పేదెవరో తెలియదు. అప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు నెత్తి కొట్టుకుంటారు, అది వారి సమస్య. ఇప్పుడైతే గొడవ లేదని ఇటు బీజేపీ, అటు చంద్రబాబు ముందుకు సాగిపోతున్నారు. చివరగా చెప్పాల్సిన అంశం ఏమిటంటే, కేంద్రంలోని బీజేపీ ఎప్పుడు కూడా అమరావతి రాజధాని అంశంపై నోరు మెదపలేదు. ఇది ఇక్కడ ఉండకూడదని జగన్ అన్నప్పుడు నోరు తెరవలేదు. పార్లమెంటులో అడిగిన ప్రశ్నలకు కపదట్టు సమాధానాలే చెప్పారు. అప్పటికీ చంద్రబాబు స్టార్ట్ చేశాడు కాబట్టి ఆ గెజిట్ నోటిఫికేషన్ అలాగే ఉంది. కాబట్టి అది కేవలం కేర్ ఆఫ్ అడ్రస్ మాత్రమే. ఇదే ఉండాలని చెప్పడానికి కేంద్రానికి అధికారం లేదని తెలిపింది. ఇది మా పరిధిలో లేని అంశంగా పేర్కొంది. సుప్రీంకోర్టు కూడా చట్టసభల్లో తేల్చుకోవలసిన అంశం కేంద్రంతో ఏకీభవిస్తున్నామని తెలిపింది. ఇప్పటికీ 10 ఏళ్ళు గడిచిపోయాయి. ఈసారి మాత్రం అమరావతి రాజధాని పేరు మీద 15,000 కోట్ల అప్పు తీసుకోవచ్చునని కేంద్రం తనంతట తానుగా తెలిపింది. మరి ఇప్పటి నుంచైనా అమరావతి చట్టపరిధిలోకి వస్తుందా అనేది తేలాల్సి ఉంది. ఆంధ్ర
విభజన తర్వాత చాలా తెలివి మీరిపోయారు. పార్టీలు చూడడం లేదు, అభివృద్ధి సంక్షేమం మాత్రమే చూస్తున్నారు. తమకు నచ్చితేనే ఓట్లు వేస్తున్నారు, లేదంటే ఇంట్లో కూర్చోబెడుతున్నారు. 2014లో చంద్రబాబుని గెలిపించారు, 2019లో జగన్ కి పట్టం కట్టారు, 2024లో మళ్ళీ చంద్రబాబుని ఎక్కించారు. మరి టెక్నికల్ గా చూడాలంటే 2029లో మళ్ళీ జగన్ రావాలి. అలా వస్తే మళ్ళీ రాజధాని విశాఖపట్నం అంటారా? మరప్పుడు బీజేపీ నోరు తెరిచి అవునంటుందా కాదంటుందా? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది.